కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న సందర్భంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రవేశపెట్టిన దశ సూత్రాల అమలులో భాగంగా ఈ రోజు దనకొండ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ రూమ్ మరియు ఎస్హెచ్ఓ రూమ్లను దర్శి డిఎస్పీ కె ప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఫెరిభూషణ్ మరియు సిబ్బందిని అభినందించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ సమాజానికి ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ విధి విధానాలు మరియు పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దశ సూత్రాలను రూపొందించినట్లు తెలిపారు. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని కాపాడుతూ తద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దశ సూత్రాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ వి శ్రీరామ్, ఎస్ఐ ఫరిభూషణ్ మరియు సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే మన దొనకొండ మండలంలో కూడా దాదాపు 5 పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఇక టెస్టింగ్ చేస్తే ఎంతమంది ఉంటుందనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. అది మొత్తం మా కంటైన్మెంట్లో వచ్చేటప్పటికి 2 కంటైన్మెంట్లు ఉన్నాయి. చందవరం ఒక కంటైన్మెంట్, నెక్స్ట్ బస్రెడ్డిపల్లి ఒక కంటైన్మెంట్, 2 కంటైన్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి మాకు. ఈ 2 కంటైన్మెంట్లో కూడా ఈ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు మా ఫంక్షన్ అయితే ఆగకూడదు కాబట్టి ప్రజలకి పోలీస్ ఫంక్షన్ ఆగకుండా ఉండాలంటే ఫస్ట్ మేము కూడా కోవిడ్ బారి పడకుండా మేము జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో భాగంగానే ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా ఈ దశ సూత్రాలు అనేటువంటి ఒక ఎజెండాను తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగానే ఇట్లా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వీటిల్లో ఏంటంటే పోలీస్ పర్సన్స్ అనేవాళ్ళు కరోనాకి ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి చేపట్టేటువంటి నిర్మాణాలు ఇవి. యాక్చువల్గా వీటిలో మొత్తం 3 నిర్మాణాలు చేపట్టాం మనం. ఒకటి పిటిషనర్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తారు అక్కడ. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ కాగానే వాళ్ళకి శానిటైజేషన్ జరుగుతుంది అక్కడ. దాని తర్వాత అక్కడ నుంచి రిసెప్షన్ రూమ్లోకి వస్తారు. రిసెప్షన్ రూమ్లో వాళ్ళు ఫిర్యాదు ఇస్తారు, అక్కడ విచారించుకుంటారు. అక్కడ నుంచి ఎస్హెచ్ఓ రూమ్లోకి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. అక్కడ ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు విచారించేసి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎట్లాంటి ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ రూమ్లో జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీద లయతో వచ్చిన శ్రీ మా ప్రకాశ్రావు గారు, డిఎస్పి దర్శి గారికి, సోదర పోలీస్ సహచరులకి, పాత్రికేయ మిత్రులకి ఈరోజు మన ఎస్పీ గారి, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి దశ సూత్రాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా పోలీస్ స్టేషన్ నుంచి దూరంగా ఒక 2 కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసి ఒక రిసెప్షన్ రూమ్, వాళ్ళ ప్రజలు వచ్చిన పిటిషనర్స్ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక రిసెప్షన్ రూమ్, అట్లానే బాధితులతో మాట్లాడడానికి ఎస్ఐ గారికి ఒక సెపరేట్ డిజిగ్నేటెడ్ రూమ్ మనం ప్రత్యేకించి కట్టుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పటికి 3 ప్రారంభమైతే ఈ 3 మన పొదిలి సర్కిల్ కావడం మనకు చాలా గర్వకారణమైన విషయం. మొదట పొదిలి పిఎస్లో ప్రారంభించాం, అదే రోజు ఎస్పీ గారే ఆయన అమృతహస్తాలతో కొలకనమెట్లో ప్రారంభించారు. అదే మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, వాట్సాప్ ద్వారా మీకు కూడా వస్తూ ఉంటుంది. మీరు మరోసారి వాళ్ళకి విజ్ఞప్తి చేయండి ప్రజలకి. మార్కాపూర్ చాలా ఇన్ఫెక్ట్ అయిపోయింది, మార్కాపూర్ నిండా వైరస్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్లో వైరస్ ఉంది, ప్రతి సంస్థలో వైరస్ ఉంది, ప్రతి శాఖలో వైరస్ ఉంది. అక్కడ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ టెస్టులు చేస్తే 10 మందికి 6 కరోనా పాజిటివ్ కింద తేలుతున్నారు. తగిన జాగ్రత్తలన్నీ తీసుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ చేతులతో శానిటైజర్తో చేతుల్ని వీలైనంత సార్లు, గంటకు 2 లేదా 2 ఒకసారి శుభ్రం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం త్వరలోనే మిగిలిన 2 కూడా కంప్లీట్ చేస్తాం. ఇది నిన్న ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు దీని గురించి ఆయన ఫొటోస్ చూసి చాలా బాగుందని ఎస్పీ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత మన విన్నపాన్ని అంగీకరించి మన డిఎస్పీ దర్శి గారు, ప్రకాశ్రావు గారు ఈరోజు వచ్చి ఆయన